అవో శంకరన్న పొద్దు పొద్దుగానే బండి తీస్తానంటే పొద్దున పని ఉంటే రాత్రి బండి తీయమంట వారా? అబ్బో కారడ్డాలు భారీ మాట్లాడుతున్నావు కానీ శంకరన్న, కారడ్డాలు మాట్లాడపోతే సప్పడవుకున్నారా? బండి ఎందుకు తీస్తారా? పని ఉంటేనే తీస్తారు. నాకేమన్నా పైసలు ఎక్కువ పెట్రోల్ ఉడవన్నా తిరుగుతున్నారా? ఏం మాట్లాడతావురా? నువ్వేమన్నా మాట్లాడితే అర్థం పడతా ఉన్నారా పిసగాడిది? బండి తాళేస్తాను కానీ ఎటు పోతారే? అత్తగారి ఇంటికి పోతానం రా. ఎందుకే శంకరన్న, అక్కడ ఏమైనా ఫంక్షన్ గిట్లు ఉందానే? ఫంక్షన్ కాదురా, ఇప్పుడు కొంచెం కరువులున్నా. కరువులుంటే నెల రోజులు మా అత్తగారి ఇంటికాడు ఉండి తినుకుంటా పండుకుంటా ఇల్లు తీద్దామని పోతానరా. అయ్యో శంకరన్న, అత్యాశ నిత్య దరిద్రం అన్న రే పెద్దలు. అలా అత్యాశ ఉన్నది రా, నేను పోయేది మా మామూలు ఇంటికేనే, మందింటికి పోతారేను కదా. కరువులుంటే ఏమైనా పని చేసుకొని ఎల్లు తీసుకోవాలి కానీ ఇట్లా ఊకు అత్తగారింటికి పోతారానే? అరే మా మామ నువ్వు అనుకున్నట్టు కాదురా, నేను ఎప్పుడు పోయినా మంచిగా అరుచుకుంటాడు. వాళ్ళు ఊకు అరుచుకుంటారని పోతే మనకు విలువ ఉండదు శంకరన్న. అరే అల్లుడు కరువులుంటే అత్తగారింటికి పోకపోతే ఊరు వినవాడి అడక తినవంటవారా? ఎప్పుడు నీ కన్ను మా సంసారం ఉంటాయి, కరువులున్నప్పుడు అత్తగారింటికి పోయి తినాలిరా. నువ్వు ఇచ్చుకోరా. నువ్వేందే గుడ్లు తెరిచి గట్లా చూస్తానావు? అంటే నువ్వు మా ఇంటికి వచ్చేది తిని పండుతందుక? మరి తినదందుకు కాకపోతే మీ అయ్యం చూసేదందు కానే రా. ఎక్కువైతే ఆగో, చూసినవానే మీ బాబు మంచిళ్ళు అడిగితే ఏకంగా సాయేదెత్తాడు. మర్యాదంటే గదే గట్లుండాలే. ఏ మర్యాదనేమో, ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏంది మామ సాయే నీళ్ళ లెక్క సల్లసల్లగున్నది, వేడి లేదేంది? చాయ కాదు ఇది, మంచినీళ్ళే, మంచిగా చూడు. అనుకున్నది ఒక్కటి అయింది, ఒక్కటి పొల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంది మామా ఈ చాయ్ గిలాసులు నీళ్ళు ఇచ్చావు? ఇవి మినరల్ వాటర్ అల్లుడు. అయ్యో మామా, నువ్వు మినరల్ వాటర్ తెచ్చినవా జనరల్ వాటర్ తెచ్చినవా అని నేను అడుగుతారేను? ఈ చాయ్ గిలాసులు నీళ్ళు ఎందుకు పట్టుకొచ్చినావు అని అడుగుతానా? ఏం చెప్పమంట వాళ్ళుడు, ఒక్క క్యాన్ తీసుకొచ్చుకొని నెల రోజులు వెళ్ళిస్తానా? అంటే నేనే కరువులు ఉన్నా అంటే నువ్వు కూడా కరువులు ఉన్నావా మామా? ఏం లేదు మామా, నాకు బాగా తూపు అవుతుంది, చెంబులో నీళ్ళు తీసుకురాపో అంటారా? మళ్ళా సాయంత్రం దాకా నీళ్లు లేవాలుడు, ఇవే తాగాలే. నువ్వు నిజంగా కరువులుంటే ఈ మినరల్ వాటర్ ఎందుకు కొనుకొచ్చినావు మామా? ఇవి కొనుకొచ్చినవి కాదలుడు. మరి వాటర్ ఫిల్టర్ దగ్గర పరవయంగా పట్టుకొచ్చినావు ఏంది? అంత కరెక్ట్ గా ఎట్లా చెప్పిన వాళ్ళు? ఇదేంటి సగం గుడ్డ వేసినావు? సగం గుడ్డు కాదు మరి, సగంలో సగం. ఓ దయమగోదానా, నాకు సగంలో సగం గుడ్డ అని తెలిస్తే ఎట్లా ఎందుకు వేసినావు అని అంటారా? అండింది ఒక గుడ్డు, మొత్తం నీకే ఇవ్వమంటావా? ఏంది ఒక గుడ్డు తెచ్చినవా, ఎవరు ముక్కున పెడతావే? మా బాపు ఒక కోడి గుడ్డ తెచ్చిండు, అది ముగ్గురికి సమానంగా వేసిన. ఏంది మీ బాబు ముగ్గురు పొత్తులు ఒక్క కోడి గుడ్డు తెచ్చిండా? ఆయన పోంగేమన్నా కట్టబోతాడా అనే అయితే మామని ముగ్గురికి సమానం మనస్తా అన్నావు కానీ ఏడవ వచ్చినవే, మీరిద్దరు నీళ్ళ చిన్నట్టు వేసుకున్నారు, నా గుత్త తోలేసారు. కోడిగుడ్డు ఎట్లుందంటానా? అబ్బో మంచిగానే ఉన్నది, నా జీవితంలో ఒక్క కోడిగుడ్డును ముగ్గురు తిన్నది నేను ఎప్పుడు చూడలే. మరి మా బాప మర్యాద అంటే ఏమనుకున్నావు? అమ్మ రావాలి వంటగదికి తామ వేసి పెట్టు 3 రోజులు. 3 రోజులు ఎందుకు మామా?
ఏం లేదు అల్లుడు, నేను కరు నుంచి తొందరగా బయటపడితే 3 రోజులు ఉపాసం ఉంటాను మొక్కిన. ఈ 3 రోజులు వంట చేసుడు బంధు. నువ్వు 3 రోజులు ఉపాసం ఉంటే ఎందు మామ? మేము లేవా? వంటగదికి తాళం వేసుడు ఎందుకు? మేము అంటుకొని తింటాం. అయ్యో అల్లుడు, నాతో పాటు ఇంట్లో ఉన్న అందరినీ ఉపాసం ఉంచుతాను మొక్కిన. నల్లి బొక్కల కోసం అత్తగారింటికి వస్తే కారం వేసి పెడతారా? ఒక్క గుడ్డు ముగ్గురు నుంచి ఇస్తారా? నీ అవ్వ మన ఇంట్లో ఎవర గుడ్డు అల్ల తింటూ కాలే, ఈ తిండతో ఏమద్దు పా. రవలి, ఓ రవలి, ఏంది తప్పనోడేస్తుంది అట్లవుతాను? వాడని తినచ్చినట్టు 5 నిమిషాలు కనబడపోతే ఏదో కొబ్బరి మునినట్టు ఊరని తినేటట్టు వరుతాను. పొద్దు పొద్దు నెట్టివేనవే నేను లేవంగానే నా కడుపులో చాయ నీళ్ళు పడింది. ఇది రాదని నీకు తెలుసు కదా, కడుపులో పెట్టబెట్టినట్టు గట్టిగా ఉన్నది. చాయ్ పెట్టుకరాబా. అబ్బా చాయ్ తాగని రానే రాదట, ఈయన పెద్ద అంబానీ అయినట్టు. అబ్బో అంబానీ పోతే రానే, ఇంకెవరు పోరానే. అయితే గాని నిన్న రామగన్ దగ్గర నుంచి తెచ్చిన కోడేదే. నాకే మేరకా, నువ్వే తాడు కట్టి బయట కట్టేసినావు కదా. మొదలైతే నువ్వు చాయ్ పెట్టుకరాబోవే, తాగి కోడిని పోసుకోనత్తా. పక్కది బా, ఇంత చక్కెర ఎత్తవానే ఎక్కువ ఉన్నదని షుగర్ వచ్చి పాడాలి. మనిషి నువ్వు కట్టేసిన కోడి లేదాడా? తాడు తెంపుకొని పోయింది. ఏంటి ఓ నల్ల మొక్కబుదానా? చీకట్ అయితే పిల్ల కుక్క ఎత్తుకపోతుంది, ఇంట్లో గంప కింద గమ్ము అన్న కాదే కోడి. అయ్యో తాడున్నది కానీ కోడేది బంగారం వచ్చి కోడి మంచిగా గమనించుకొని కాల్చి కొట్టుకొని కళ్ళు పొట్టు దాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా తిందాం అనుకున్నా. బంగారం వచ్చి కోడిని విడిచిపెట్టావు కానీ నీ అవ్వని. నీ కథ మంచిగా ఉన్నది, అట్టిటి పోయి నా మీద కథనా? ఆ కోడిని తెచ్చినందుకు ఎంత కష్టపడ్డా నీకు తెలుసా? కష్టపడ్డా, కోడిని కొనుక్కొచ్చిన, తాడు పెట్టి కట్టేసిన, తెల్లాలు లేచి కోసుకొని తిందాం అనుకున్నా. కౌసుకూర అంటే అట్టిగానే అవుతుందా? శంకర్ గారంటే ఏమనుకున్నావే? ఈయనకి బయట ఫాలోయింగ్ మస్తున్నది, నేను తుమ్మినా కూడా అబ్బా వా శంకర్ అంటాను చప్పట్లు కొడతారే ఏమనుకుంటున్నావు? అయినా నా గురించి నీకేం తెలిసే, కష్టపడ్డా, కోళ్ళను కొన్నా, కోళ్ళ ఫామ్ పెట్టినా, అవి పెరగదందుకు ఏమేం పనులు చేస్తున్నావు తెలుసా? మక్కలేసినా, నూకలేసినా, వడ్లేసినా, బియ్యం వేసినా, అవి అట్టిగా పెరిగినాయి అనుకుంటాను వానే. ఇంత కష్టపడ్డా నా కష్టమే ఫలితం ఆ దేవుడు చూసిండే. మరి ఏ ఉత్తగానే ఫేమస్ అవుతారు అనుకుంటాను వానే. కోడిని కొన్నావు, కోళ్ళ ఫామ్ పెట్టినావు, ఆ దెంకపాయే ఇప్పుడు కోడి ఫేమసా నువ్వు ఫేమసా? కోడిని తెచ్చిన నేను ఫేమసే, కష్టపడ్డా. ఏ అబ్బా నువ్వు కనుక కష్టపడ్డావు. ఇప్పుడు ఆగు, నువ్వు ఆ రామగారి దగ్గరికి పోయి కోడిని తీసుకొత్తా. ఏమని పోతావు? ఏమని పోతావంటే ఏమన్నట్టే, నీకేమన్నా తెలుసా? కోడిని తీసుకొచ్చి కట్టేసిన, తెంపుకొని పోయింది, అది ఎక్కడికి పోతుంది? మళ్ళా ఆ దగ్గరికే పోతుంది. ఆడ లేకపోతే ఎందుకుంటదే? కష్టపడ్డా, కోడిని తెచ్చినా, కోళ్ళ ఫామ్ పెట్టినా. ఏ అబ్బా ఏమో పిచ్చండి, కోరుతాను పోయి కోడిని తీసుకురాపో. తీసుకొని తాగే నువ్వు చూడు. మనిషి ఎంత కూర్చుంటావు లోపల? అగో అది రావద్దానే అచ్చరాక కూర్చుంటా, నీ ముళ్ళేం పోతాండి. ఓ మనిషి అనిపిస్తాను. గంట కింద పోతేవి కూసని కూసని కాలు కూస్తానే అని పిలిచిన. నీ కాలు నీ ఇష్టం, ఎంతసేపు అయినా కూసో, నాకేంది? ఏం మనిషో ఏమో, గంటలు గంటలు కూసుంటాను, అదేనా సినిమా టాకీసా? ఆరాంసేపు కూసోడానికి పాయకాన పాయకలర్ అనే గంట సేపు కూసుంటారా? ఇంట్లో ఒక్కడే ఉన్నా అనుకుంటాడు, ఇంకెవరు లేరా? అది పోవద్దా? బెస్ట్ కన్నా బెస్ట్ నేను ఏడిగో దాడికి వస్తావానే, నేను ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా అని చూడవానే ఏమో ఫారెన్ అయినట్టు నా ఎనుకనే ఉరికొచ్చాను. ఓ మనిషి రారాని. మరి ఎంతసేపు పోతావు? ఎంతసేపు పోతే నీకెందుకని, ఏంటో చెప్పు. సరి చికెన్ సెంటర్ లా కోడిని కోసి పెట్టినట, నువ్వు అక్కరాపో. ఏంది
గా సరిగాడు కోండి కోసి పెడితే నేను పోయి పట్టుకురావన్నానే. నేను ఎప్పుడన్నా కౌసు అంటే అంటే ఎక్కడలేని తిట్లు తిడతావు. నీ తిట్లకు నీ అవ్వ ఈ కౌసు బంద్ చేద్దామన్న వరకే పోయి కొడుకూర తీసుకురాపోంటారావా? చెల్ నేను తేకుంటే ఎట్లా? నువ్వు తినేటప్పుడు నేను అంటిపెట్టలేదా? ఏమో తేనె అంటానా? తేపా ఏ కౌసు తిననని మా దోస్తు గారు ఛాలెంజ్ చేసిందే. అబ్బో ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఇసొంటి ఛాలెంజ్ లు చెల్లవంగ ఎన్ని చూడలే. ఇదేమో కొసేతదా? పోయి తేపా. ఏ నేను కౌసు తినా కౌసు ఇంట్లో పట్టుకరాను. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. ఇది మంచిగా ఉన్నది, నువ్వు తినకపోతే ఇంట్లో పట్టుకరావా? కౌసు తెచ్చేదేది ఇంట్లో అంటేదే లేదు. నీ ఋషిని చంపుకుంటే నా ఋషి నేను చంపుకోవాలా? అయినా కోడి రమ్మన్నది నా కోసం కాదు, ఇలా మా అన్నోళ్ళు వస్తారు. అది కాత, ఎప్పుడన్నా నేను కోడికూర అండి పెట్టంటే అండి పెట్టామానే నీ అన్నోళ్ళు వస్తారనగానే ఎరగబెట్టను పిలిచి సరిగాడు కోడి పోచిండు పోయి పట్టుకరాబో అంటాను. ఏంది ఇప్పుడు తెత్తవదేవా? నేను తేనేదేను. ఆగో సరే ఫోన్ చేస్తాను, చికెన్ వంటి పెట్టిండు కావచ్చు పోయి పట్టుకరాపో. నీకేమన్నా చెవు డాబాలు పోయానే ఇంకా కౌసు అన్నద్దు తినద్దు అంటే మళ్ళా పోయి తేపో అంటాను. ఓవర్ యాక్షన్ చేయకు. ఏ నిన్ను తేలిపా. మనిషి లేదు గిరిసి లేదు. ఆగో తిరుమల బాబు, నువ్వు ఈడున్నావానే నేను ఈడలేనురా, ఇంకాడున్నా. మరి ఈళ్ళెవరు? ఇది నా డూపురా. మా తిరుపతి బాబు బాగా జోకులు ఎత్తాడు. మరి ఏందిరా ఈయనే చూసుకుంటా ఈయనే ఉన్నావంటావు ఏందిరా? ఏమిరా ఇద్దరు కలిసి ముచ్చట్లు పెడతారు? మన రవి గారు వాళ్ళు ఎల్లమ్మని చేసుకుంటారు. ఏ రవి గారు రా? కదేరా గా బిక్కోళ్ళ రవి. అరే ఎల్లమ్మ పండుగ అంటే యాటనకు వస్తారు గారా? అరే యాటను కోయకుండా ఎల్లమ్మ పండుగ చేస్తారా? ఏ నేను కౌసు పని చేసిండ్రా. ఏంది నువ్వు కౌసు పని చేసావా? అవునరా, మీ ముంగట్నే శబ్దం చెప్తిని కౌసు తిననని. అరే అంతకుముందు ఎన్నో ఓట్లేసినావు, గట్టు మీద పెట్టినావు, అంతకుముందు మందు తాగనని రెండు రోజులకే మందు అయినావు, ఇప్పుడు కౌసు ముట్ట అంటున్నావు. నిన్నే వాళ్ళు నమ్ముతారా? అయినా నీకు ఓట్లు ఎక్కరారా? శంకర్ గాడు నీసు ముట్టని గట్టిగా మాట్లాడినంటే వాడు మాట మీద ఉంటారు. అమ్మా నా ఫోన్లో పైసలు పడ్డాయి, నా ఫోన్లో పైసలు పడ్డాయి. అగ్గో 10,000 వేసిరు. ఎవరేసిరు అంటావు? ఎవరైతే నాకేంది వాడుకుంటా. హలో అవి తాగి దండనాలు ఆడేటందుకో ఆడి పోగొట్టేటందుకో కాదు. దేవుడు ఉంటే దండం పెట్టాలి, పైసలు ఉంటే ఖర్చు పెట్టాలి, అది మనిషి నైజం. ఇవన్నీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకో, మంచి ఉంటే గాని ఆ పైసలు మా బాబు పంపిండు. కట్నం పైసలు పంపించిందానే. అబ్బో నీకు నన్ను ఇచ్చుడే ఎక్కువ, ఇంకా కట్నం పైసలు కూడానా? మరి దేనికి పంపించిండే? ఈ బతుకమ్మ పండుగకు మనల్ని రమ్మన్నారు, అట్లనే కొత్త బట్టలు కొనుక్కోండి పైసలు పంపించారు. ఈ పండుగకు మీ ఊరి ఇంటికి అచ్చుడు కట్టవేనే. అయ్యగారికి ఆఫీస్ లో ఏం పను? నీకు పని ఉంటే నువ్వు ఉండు, నేను ఒక్కదాన్ని పోయేస్తా మా అమ్మగారింటికి. అయ్యో నేను చెప్పదాకినవేందే, నేను సద్ర బతుకమ్మకు రానన్న గాని దసరాకు రానన్న నానే పోరా తీయి. ఆ 10,000 పంపింది మా బాపే. చూసా చూసిందే? ఆ 10,000 తోటి నాకో పట్టు చీర, నీకో పట్టు దోతి తీసుకో. పట్టు బట్టలు తీసుకొని మళ్ళా మనకు పెళ్లి చేస్తారా అనే? నీకు ఒక చీర నేను ఒక అంగి తెచ్చుకుంటా సాలయా. అప్పుడు అలా 1,000 రూపాయలు పంపితే సరిపోకపోదునా? 10,000 ఎందుకు పంపిరా అనుకుంటానో? పల్లెకి పంపిరా. ఓహో 10,000 వేసిరంటే పట్టు బట్టలు తెచ్చుకోవాలి కదా, సరే తెచ్చుకుందాం. ఇగో పోచంపల్లి పోయి పోచంపల్లి పట్టు చీర తీసుకురా. సరే అట్లనే సూర్యపేట పోయి పట్టు దోచి తెచ్చుకో. నాకు పట్టేందుకే? మా వాళ్ళు ఏదో వ్రతం చేస్తా అంటారు, మా పీట మీద కూసాలి అందుకే పట్టు బట్టలు తెరమంటానా? అరే మాదెత్తది తెత్తెత్తా అంటావు కానీ ఆఖరి మళ్ళీ ఏదో ఒకటి ఎత్తావు. అరే నన్ను ఎందుకు నమ్మవే నువ్వు? మీ అమ్మ బాపే నన్ను నమ్మి నా ఫోన్ కు పైసలు పంపించిరు, కట్టుకున్న దానివి నువ్వు నమ్మకపోతే. వాళ్ళు నిన్ను నమ్మేయలే, నువ్వు కొంచెం పోను అని నువ్వు అలుగుతావని పైసలు వేసిర్రు. పోయినసారి దీపావళకు మా వాళ్ళు పైసలు పంపిస్తే ఏం చేసినావు? నాకు రాలేదని అవద్దని చెప్పి పైసల్ని ఖర్చు పెట్టుకున్నావు. ఇప్పుడు కూడా అట్లనే చేసినావు అనుకో, నీ గుడ్లు నీకి ఆమ్లెట్ వేస్తా. అబ్బా రావాలి, ఒక్కసారి అట్లా చేసినందుకు ఊక వాళ్ళు ఇస్తానమేంది? ఈసారి అట్లా చెయ్యా, నువ్వు అన్నట్టు పట్టు బట్టలు తెస్తా అవి కట్టుకొని పీటల మీద కూర్చున్నావు, నువ్వు నిరాంతిగా ఉండే సరేనా?